సరిగా కట్ చేయి, ఇటుకలు రా, ఇటుకలు రా. సో ఇప్పుడు మేము మా సివిల్ ఇంజనీర్ ఫ్రెండ్కి ఒక కేక్ రెడీ చేపిద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మనం కొన్ని వస్తువులు దొంగతనం చేయాలి, అన్ని చేసుకుని వెళ్దాం. సో మా వాడికి నేను కేక్ తయారు చేయించడానికి అక్కడికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఇటుకలు దొంగతనం చేస్తున్నాను. సో మనం ఇప్పుడు రాజమండ్రిలో ఒక ప్రముఖ బేకరీ దగ్గరికి వెళ్తున్నాం ఈ కేక్ చేయించడానికి. నందంగన్రాజ్ జంక్షన్లో ఉన్న బేక్వేకి వెళ్తున్నాం మనం. సో ఆ బేక్వేకి వెళ్ళి ఆ ఓనర్తో మన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఈ కేక్ చేపిద్దాం. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఒక సివిల్ ఇంజనీర్కి మనం కేక్ ఇవ్వాలి. సో సివిల్ ఇంజనీర్కి ఎక్కువ పని ఉండేది బ్రిక్. ఆ బ్రిక్ పెట్టడం వల్ల మనకు షేప్ వస్తుంది అనే ఉద్దేశం బ్రిక్ అనేది అనుకున్నాం సార్. ఆ బ్రిక్ మీద మనం ఏదైనా ఒక కవర్ పెట్టేసి కేక్లో మనం మేకప్ చేసి రెడీ చేయాలి. సో దాని మీద ఒక చిన్న క్యాప్, సివిల్ ఇంజనీర్ పెట్టుకుని లేదంటే ఎల్లో క్యాప్ అంటే చిన్న పెడితే అది ఫినిషింగ్ చేసిన చేసి పెడతారు. అవి ఏమి పెట్టారు సార్? రైట్ సార్. సో మనం ఇక్కడ వీళ్ళకి చెప్పాము, మన ప్రోగ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేసాం, లోపలికి వెళ్ళమన్నారు, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. థీమ్ ఏంటంటే బెలూన్ థీము, మొన్న లేటెస్ట్ గా గిన్నె ఒకటి చేసాం. అందుముందు ఏంటంటే ఇటువంటి కాన్సెప్ట్ లో ఒకటేమో సెల్ ఫోన్ గిఫ్ట్ గా కస్టమర్ కి అది ఒకటి ఇచ్చారు. ఇటువంటి ఆటోమేటిక్ వస్తాను థీమ్స్ అన్ని కూడా. కాకపోతే ఇటుకల మీద అన్నది ఫస్ట్ టైం కాన్సెప్ట్ అన్నమాట. అలాంటి రాజద్రోహాలు చేయకూడదు, రాజుగారు అంటే రాజుగారు. సో ఇప్పుడు మనం ఇటుకలు వాడి కేక్ని దీని మీద ప్లాన్ చేస్తున్నాం. వాడి స్టాక్ పెట్టగానే చాక్ ఎరగాలి, అక్కడికి స్ట్రోక్ తగలాలి, ఇది మా కాన్సెప్ట్. కవర్ పెడతాం కదండి దీనికి ఏదన్నా చూస్తాను. సో వీరేంద్ర అనేకి ఇంజనీర్ థీమ్ కావాలని అడిగాను. సో కాన్సెప్ట్ వైజ్ ఈ ఇంజనీర్ థీమ్ ప్రకారం ఏంటంటారు? ప్లకర్స్? ప్లకర్స్ కాదు, ఇవి జస్ట్ ఏంటంటే మన కేక్ మీద టాపర్స్ అంట, కేక్ టాపర్స్ అంటారు. ఇవి నాన్ ఎడబుల్ షీట్స్ అండి. ఇవి జస్ట్ ఏంటంటే యూజ్ అండ్ త్రో. మన కేక్ ఐటమ్ ఒకప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా పాండెంట్ రకరకాల మెటీరియల్తో చేసి కష్టపడి, ఇప్పుడు ఏంటంటే అంత పేపర్ మెటీరియల్ వచ్చిందండి, అంత ఫ్రీ మెటీరియల్ ఇది. అలాగే ఏంటంటే థీమ్స్ ఉంటాయండి. ఏ కేక్ ఆ కేక్ ఏ మనకు ఇప్పుడు జిమ్ బాడీ అయితే కనుక జిమ్ థీమ్ వేరే ఉంటుంది, అలాగే బ్యూటీషియన్ థీమ్ వేరే ఉంటుందండి. ప్రతి దీనికి కూడా ఒక థీమ్ ప్రకారం ఇప్పుడు చాలా ఈజీగా వచ్చింది కాన్సెప్ట్ అంతా కూడా. సో ఈ కాన్సెప్ట్ ప్రకారం ఈ ఇంజనీరింగ్ థీమ్ అనేది పెట్టి ఇవాళ మా ఇంజనీర్ని సర్ప్రైజ్ చేయడానికి వెళ్తున్నాం. సో వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ బ్లాస్ట్ టు అవర్ బెస్ట్ ఫ్రెండ్. సో ఇప్పుడు ఇది ఈ ప్రింట్ వేస్తుంది ఏంటంటే ఎడబుల్ షీటు. ఇది కేక్ మీద ప్రింట్ వేసి పెట్టాక దీన్ని మనం హ్యాపీగా కలర్స్ కూడా ఎడబుల్ కలర్స్. ఇప్పుడు ఈ కలర్స్ ఏవైతే వాడుతున్నారో ఇవి కూడా ఎడబుల్ కలర్స్. అండ్ ఆ ప్రింట్ షీట్ కూడా ఎడబుల్ షుగర్ షీట్ అది. సో ఏమవుద్దంటే మీకు ఆ షీట్ని మనం ఏమి తినడానికి మొహమాట పడకలేదు, హ్యాపీగా కేక్తో పాటు కట్ చేసుకుని తినేసేయచ్చు. రే శ్రీకర్ గా, నీ పుట్టినరోజుకి నేను నానా. శ్రీకర్ అసోసియేట్స్ ఇంజనీర్ శ్రీకర్కి మేము చేయించిన కేక్ ఇది. సో ఈ అద్భుతమైన కేక్ తయారు చేసింది మనోడే. సో బేక్వే వీరేంద్ర అనే సహాయంతో మేము ఈ కేక్ అనేది రెడీ చేపించడం జరిగింది. థ్యాంక్ యూ. ఓ మా ఫ్రెండ్కి నేను చేయించిన కేక్ లోపల ఏం పెట్టానో మీకు ఐడియా ఉంది కదా. ఇది కట్ చేసినప్పుడు వాటి రియాక్షన్ చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. అనే మరి కేక్ బిల్ ఎంత? 2 లక్షలు. ఎంత? 2 లక్షల. 2 లక్షల? ఇటుక లక్ష. బంగారు పిడికలు ఏమైనా పెట్టినా మనం? పిడికలు అడిగితే కోట్లు అడుగుతాం అయ్యి. ఇటు లక్షలు ఎందుకు అడుగుతాం? కాన్సెప్ట్ కేక్ చేయాలంటే రాజమండ్రిలో ఎవరు చేస్తారు కూడా అంతా పెట్టుకుని ఇంత టైం? కాన్సెప్ట్ కేక్ చేయాలి ఇంత ప్రేమగా అంటే బేక్వేలోనే చేస్తారని తెలుసు. ఇప్పుడు 2 లక్షలు అంటే అంతే కదా, మీకు మొత్తం వీడియో తీసుకోవడానికి కన్నా లోపలికి తీసుకొచ్చి ఇంత మనీ తీసుకురావడానికి కన్నా అంత కాస్ట్ ఉంటుంది కదా. కేక్ మీ దగ్గర ఉంచుకోండి, బయలుదేరుతామే. అవుతుందా ఫ్రీగా పట్టుకు?
సో ఇది మా అన్నయ్య నమ్మే ప్రేమతో చేసేస్తున్నాడు. సో ఇలాంటి కాన్సెప్ట్ కేక్స్ మీకు కావాలంటే రాజమండ్రిలో బెస్ట్ ప్లేస్ బేక్వే. అని సర్ప్రైజ్ అన్న సార్ ఎక్స్ప్రెస్. Oh my god, surprise! Happy birthday to you. One fresh ga valu udu yara amma. Happy birthday. Sariga cut che indre idu unde cut che ఇప్పుడు అర్థం తింటే ఇది ఇక్కడ నువ్వు ఉండాల్సి అలాగే ఇటుకు పెట్టారా అంత కనసం అయిపోయింది ఏదో వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా ఏది కావాలో చేస్తాను. హ్యాపీ బర్త్డే అని పన్నెండింటికి పెద్ద కేక్ వస్తావు మీద అయినాయి అందుకే కదా రెండు కత్తులు పెట్టారు రెండు కదా ఆరు పెట్టావు కట్ చే ఏంటి కట్ చేసేది ఇందులో మొత్తం తినగలిగే ఒకే ఒక ఐటమ్ ఏంటంటే ఇటుకలతో సంబంధం లేనిది సివిల్ ఇంజనీర్లు ఇద్దరు కలిపి అని ఏటబుల్ అని హ్యాపీ బర్త్డే అని అదొకటే తినే బాబా అన్నారు సూపర్ సింగర్ స్ప్రే చేయొచ్చు కదా ఏది ఆడు జితేంద్ర గారేనా టైమింగ్ డచ్చాగాను వారా సంకినాలా డీజే గొట్టు డీజే చూడు చూడు కేక్ గానీ నచ్చపోతే తీసేస్తాను చూడు జంబల జారు మిఠాయా రే ఉమా 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 కాదు ఎన్ని కామన్ రా బర్త్డేకి హ్యాపీ బర్త్డే బాయ్ అని హ్యాపీ బర్త్డే అయి కాట్రా రే మనం కూడా పెద్ద ముక్క పెడదాం ఏంటి ముక్క పెట్టేది పెట్టండి అలా అవమానిస్తున్నారు మనల్ని కేక్ వేలో అన్ని కేకులు చేస్తాను అనుకున్నారు కానీ ఈ కేక్ కూడా చేస్తాను అనుకోలేదా చేయించను ఇటు కేక్ అని మ్యూజిక్ ఆఫ్ మ్యూజిక్ తినొచ్చదు లోపల డాలర్ ఉంటుంది డాలర్ ఉంటుంది అనుకోండి నన్ను స్వీకరండి ఆ లేదు ఏ మళ్ళీ ఫ్రెష్గా సర్ప్రైజ్ అవుతావు ఇటు దొరకలే ఏదని ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్ డాలర్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.